ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న గోరుముద్ద గుడ్లు చెక్కీలు బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ విద్యార్థి సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు పి నాగరాజు నాయుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి భాస్కర్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు కోనేటి వెంకటేశ్వర్లు పి నాగరాజు నాయుడు బి భాస్కర్ నాయుడు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పేరుతో అందించే మధ్యాహ్న భోజన పథకంలో అవినీతికి పాల్పడిన ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఏజెన్సీలతో కుమ్మక్కై పేద విద్యార్థులకు అందాల్సిన పౌష్టిక ఆహారంపై నిర్లక్ష్యం చేస్తున్న విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. శ్రావణ మాస సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఆదోని నియోజకవర్గాలలో దేవుడి పేరుతో విద్యార్థులకు ఇవ్వాల్సిన గోరుముద్ద పథకానికి సంబంధించిన గుడ్లు చెక్కీలను ఏజెన్సీలతో హెడ్ మాస్టర్లు విద్యాశాఖ అధికారులు కుమ్మక్కై బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం చాలా దుర్మార్గమన్నారు. పేద విద్యార్థులకు అందించాల్సిన పౌష్టిక ఆహారంపై నిర్లక్ష్యం వహించిన ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ అవినీతిని ప్రోత్సహించినటువంటి విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు ఈశ్వర్ యాదవ్ వీరేంద్ర మస్తాన్ శుభాన్ మధు తదితరులు పాల్గొన్నారు. జగనన్న గోరుముద్ద పథకంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి అధికారులపై జిల్లా కలెక్టర్ గారిని విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని రాష్ట కేంద్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఏజెన్సీలకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోరుముద్ద మధ్యాహ్న పథకంలో ఏజెన్సీలు ఎంతో నిర్లక్ష్యంగా అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి